నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈ మధ్య ఈజీ మనీ కోసం ఎలాంటి అక్రమాలకైనా తెగబడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలను కూడా దొంగలు వదలటం లేదు. కొంతమంది నమ్మకంగా ఉన్నవాళ్లు కూడా సమయం చూసుకొని నిండా ముంచిపోతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డిని ఆమె కారు డ్రైవర్ దారుణంగా మోసం చేశాడు. వివరాల్లోకి వెళ్తే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూతురు శృతి రెడ్డిని ఆమె కారు డ్రైవర్ నమ్మించి మోసం చేశాడు. ఆమెకు తెలియకుండా క్రెడిట్ కార్డును చోరీ చేసి లక్షల్లో డబ్బు డ్రా చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వస్తే, మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ కుమార్తె డీకే శృతి రెడ్డి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ప్రేమ్ పర్వత్ విల్లాస్లో నివసిస్తున్నారు. గత ఏడాది నుంచి చిన్న అలియాస్ బీసన్న అనే వ్యక్తి శృతి రెడ్డి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బీసన్న ప్రతిరోజు శృతి రెడ్డిని రకరకాల ప్రాంతాలకు, షాపింగ్ మాల్స్కు తీసుకువెళ్తూ ఉండేవాడు. ఆమె తన క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేయటం బాగా గమనించాడు బీసన్న. ఈ క్రమంలోనే అతని కన్ను ఆమె క్రెడిట్ కార్డు మీద పడింది. ఆమెకు తెలియకుండా క్రెడిట్ కార్డు చోరీ చేశాడు. శ్రీ మహావీర్ జెమ్స్ అండ్ పర్ల్స్లో కార్డు స్వైప్ చేసి 11 లక్షలు వాడుకున్నాడు. ఈ విషయం డీకే శృతి రెడ్డికి ఆలస్యంగా తెలిసింది. వెంటనే డ్రైవర్ బీసన్నను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు, రకరకాల కట్టుకథలు చెప్పటం మొదలుపెట్టాడు. ఆమె సిబ్బంది గట్టిగా అడగటంతో కార్డు తానే తీసుకున్నానని, డబ్బులు వాడుకున్న విషయం ఒప్పుకున్నాడు. వెంటనే బీసన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీసన్నపై ఐపీసీ సెక్షన్ 420, 408ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.